హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు బీఎస్సీ గ్రూప్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు ఒక బెట్టింగ్, అంటే మీకు నాకు మధ్య ఒక బెట్టింగ్ అయితే ఉంది. ఇప్పుడు ఎగ్జామ్స్ ఏ రోజు ఏమేమి జరుగుతాయి, ఏవేవి జరగవు అనేది నా వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు అర్థమైన తర్వాత మీరు నా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయాల్సిందే బీఎస్సీ వాళ్ళకి. ఒకవేళ ఈ వీడియోని బీకామ్ వాళ్ళు చూసినా, ఏ గ్రూప్ వాళ్ళు చూసినా సరే, బీఎస్సీ వాళ్ళకైతే ఈ టైం టేబుల్ ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందే. ఇది నా రిక్వెస్ట్. ముందుగా ఫస్ట్ సెమిస్టర్ చూద్దాం. నిన్న ఈరోజు డేట్ 24th, రేపు 25th. 25th రోజు ఏ ఇయర్ వాళ్ళకైనా సరే సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ అయితే అవుతాయి. 25th నవంబర్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయో, సెకండ్ లాంగ్వేజ్ అన్ని గ్రూపుల వాళ్ళకి బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే అవుతాయి. అండ్ 27th బీఎస్సీ కెమిస్ట్రీ ఉంది కదా, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, పొలిటికల్ సైన్స్, ఈ సబ్జెక్ట్స్ ఓల్డ్ అయినా న్యూ అయినా సరే మీకు 27th రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. 13th నవంబర్ బటానీ, ఫిజిక్స్, ఎకనామిక్స్ ఓల్డ్ న్యూ అండ్ డైరీ సైన్స్ న్యూ సిలబస్, మీకు కూడా 13th డిసెంబర్కి ఎగ్జామ్స్ అయితే పక్కా అవుతాయి, పోస్ట్పోన్ అయితే ఏం అవ్వవు. 2nd డిసెంబర్ ఇక్కడ వచ్చింది చూడండి, బయోకెమిస్ట్రీ ఎగ్జామ్ మాత్రమే పోస్ట్పోన్ అయింది, ఇంకేవి పోస్ట్పోన్ అవ్వలే. ఇప్పుడు జువాలజీ, మ్యాథమెటిక్స్ ఓల్డ్ అయినా న్యూ అయినా సరే మీకు 2nd డిసెంబర్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు బయోకెమిస్ట్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 17th డిసెంబర్కి కండక్ట్ చేస్తారు బయోకెమిస్ట్రీ ఎగ్జామ్ మాత్రమే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ 4th డిసెంబర్కి, కంప్యూటర్ సైన్స్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయోటెక్నిక్స్, అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, బయోటెక్నాలజీ, జియాలజీ, జెనెటిక్స్ ఓల్డ్ అయినా న్యూ అయినా సరే మీకు కూడా 4th డిసెంబర్కి ఎగ్జామ్స్ పక్కా అంటే పక్కా అవుతాయి. మీరు అందులో ఏ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 7th డిసెంబర్ మైక్రోబయాలజీ ఓల్డ్ అయినా న్యూ అయినా సరే మీకు కూడా 7th రోజు ఎగ్జామ్స్ పక్కా జరుగుతాయి. 9th డిసెంబర్ కంప్యూటర్ అప్లికేషన్ ఓల్డ్ ఆర్ న్యూ, మీకు కూడా పక్కా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్స్ అనేవి ఏం పోస్ట్పోన్ అవ్వవు. 13th డిసెంబర్ సైకాలజీ న్యూ సిలబస్, మీకు కూడా ఎగ్జామ్స్ అయితే పక్కా అవుతాయి. ఫస్ట్ సెమిస్టర్ క్లియరా. ఇప్పుడు 2nd సెమిస్టర్లోకి వెళ్దాం, 3rd సెమిస్టర్ 25th నవంబర్ 2nd లాంగ్వేజ్ ఎగ్జామ్ పక్కా కండక్ట్ చేస్తారు, అంటే రేపే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, ఏం పోస్ట్పోన్ అవ్వలేదు. 27th కూడా ఎగ్జామ్స్ ఏం పోస్ట్పోన్ కాలేదు. కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ ఓల్డ్ కానీ న్యూ కానీ మీకు కూడా 27th రోజు పక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. 13th నవంబర్ బటానీ కానీ, ఫిజిక్స్ కానీ ఓల్డ్ న్యూ సిలబస్, మీకు కూడా ఎగ్జామ్స్ అనేవి ఏం పోస్ట్పోన్ అవ్వలేదు. 2nd డిసెంబర్ జువాలజీ, మ్యాథమెటిక్స్ ఓల్డ్ న్యూ ఎగ్జామ్స్ పక్కా కండక్ట్ చేస్తారు 2nd డిసెంబర్కి. బయోటెక్నాలజీ అనే ఎగ్జామ్ మాత్రమే పోస్ట్పోన్ అయితే చేశారు అంతే. బయోకెమిస్ట్రీ ఎగ్జామ్ 2nd నుంచి 17th కి పోస్ట్పోన్ అయితే చేశారు. కంప్యూటర్ సైన్స్, క్లినికల్ న్యూట్రిషన్, డయోటిక్స్, అప్లైడ్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్, బయోటెక్నాలజీ, జియాలజీ, జెనెటిక్స్, ఓల్డ్ న్యూ సిలబస్, ఇవి కూడా 4th డిసెంబర్కి పక్కా జరుగుతాయి. అందులో ఏం చేంజెస్ అయితే ఏమి ఉండవు. 7th డిసెంబర్ మైక్రోబయాలజీ ఓల్డ్ కానీ న్యూ కానీ మీకు కూడా ఎగ్జామ్స్ ఆ రోజు పక్కా కండక్ట్ చేస్తారు. 9th డిసెంబర్ కంప్యూటర్ అప్లికేషన్ ఓల్డ్ కానీ న్యూ కానీ మీకు కూడా 9th రోజు ఎగ్జామ్స్ అనేవి పక్కా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు 5th సెమిస్టర్ 24th నవంబర్ కెమిస్ట్రీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్
24th ఈ రోజుదే కాబట్టి ఈ రోజు మనకు అవసరం లేదు 26th కి జరగాల్సిన ఈ కెమిస్ట్రీ స్టాటిస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ ఈ మూడు ఎగ్జామ్స్ కూడా ఏం పోస్ట్ పోన్ అయితే అవ్వలేదు 29th కి బటానీ ఫిజిక్స్ ఉంది కదా ఈ ఎగ్జామ్స్ కూడా ఏం పోస్ట్ పోన్ అవ్వలేదు 1st డిసెంబర్కి బటానీ ఫిజిక్స్ ఇవి కూడా ఏం పోస్ట్ పోన్ అవ్వలే 3rd డిసెంబర్ జువాలజీ మ్యాథమెటిక్స్ బయోకెమిస్ట్రీ ఇవి కూడా పోస్ట్ పోన్ అవ్వలేదు 6th కి బయోకెమిస్ట్రీ అని ఉంది కదా ఈ సబ్జెక్టు పోస్ట్ పోన్ చేశారు 6th కి జరగాల్సిన ఎగ్జామ్ 20th ఆ డేట్కి అయితే పక్క కండక్ట్ చేస్తారు మ్యాథమెటిక్స్ అండ్ జువాలజీ ఈ ఎగ్జామ్స్ కూడా ఏం పోస్ట్ పోన్ అయితే చేయలేదు ఆ రోజే పక్క జరుగుతాయి ఇప్పుడు 8th డిసెంబర్కి కంప్యూటర్ సైన్స్ జువాలజీ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పిహెచ్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయాబెటీస్ జెనెటిక్స్ బయోటెక్నాలజీ ఇవి కూడా 8th డిసెంబర్కే జరుగుతాయి ఏం చేంజ్ అయితే అవ్వదు 10th డిసెంబర్ కంప్యూటర్ సైన్స్ జువాలజీ అప్లైడ్ న్యూట్రిషన్ పిహెచ్ క్లినిక్ న్యూట్రిషన్ డయాబెటీస్ జెనెటిక్స్ బయోటెక్నాలజీ ఇవి కూడా ఏం చేంజ్ అవ్వలేదు మైక్రోబయాలజీ 13th డిసెంబర్ ఇది కూడా ఏం చేంజెస్ అయితే ఏం లేదు 14th డిసెంబర్ మైక్రోబయాలజీ ఇది కూడా ఏం చేంజ్ అవ్వలేదు 15th డిసెంబర్ కంప్యూటర్ అప్లికేషన్ ఇది కూడా ఏం చేంజెస్ అయితే అవ్వలేదు 16th డిసెంబర్ ఈ సబ్జెక్ట్ కూడా ఏం చేంజ్ అయితే అవ్వలేదు ఇప్పుడు 6th సెమిస్టర్ కెమిస్ట్రీ ఈరోజుదే కాబట్టి 24th డేట్ ఎల్లుండి 26th ఎల్లుండి ఎగ్జామ్స్ జరగాల్సిన అన్నీ జరుగుతాయి ఏం పోస్ట్ పోన్ అయితే అవ్వవు అంటే 26th రోజు 29th రోజు కూడా ఈ రెండు ఎగ్జామ్లు బటానీ ఫిజిక్స్ ఉన్నాయి కదా ఈ రెండు ఎగ్జామ్లు కూడా పక్కా కండక్ట్ చేస్తారు తర్వాత 1st డిసెంబర్ బటానీ ఫిజిక్స్ కూడా ఆ రోజు ఆ డేట్కే జరుగుతాయి 3rd డిసెంబర్కి జువాలజీ మ్యాథమెటిక్స్ బయోకెమిస్ట్రీ 3rd కి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేశారు బయోకెమిస్ట్రీ ఎగ్జామ్స్ మాత్రమే పోస్ట్ పోన్ చేశారు ఏ సబ్జెక్టు ఏది పోస్ట్ పోన్ అయితే చేయలేదు జువాలజీ మ్యాథమెటిక్స్ 3rd కి కండక్ట్ చేస్తారు బయోకెమిస్ట్రీ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 17th డిసెంబర్కి కండక్ట్ చేస్తారు 1 మినిట్ బయోకెమిస్ట్రీ 6th సెమిస్టర్ ఇది 18th కి జరుగుతుంది ఎగ్జామ్ 3rd సెమిస్టర్ బయోకెమిస్ట్రీ వాళ్ళకి 18th కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు 3rd డిసెంబర్కి జరగాల్సింది 18th డిసెంబర్కి కండక్ట్ చేస్తారు 6th డిసెంబర్ జువాలజీ మ్యాథమెటిక్స్ బయోకెమిస్ట్రీ ఇది యాజ్ యూజువల్ 8th డిసెంబర్ కంప్యూటర్ సైన్స్ జువాలజీ జెనెటిక్స్ బయోకెమిస్ట్రీ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పిహెచ్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయాబెటీస్ ఇది కూడా యాజ్ యూజువల్ 10th డిసెంబర్ కంప్యూటర్ సైన్స్ జువాలజీ జెనెటిక్స్ బయోటెక్నాలజీ అప్లైడ్ న్యూట్రిషన్ పిహెచ్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయాబెటీస్ ఇది కూడా యాజ్ యూజువల్ 13th డిసెంబర్ మైక్రోబయాలజీ ఇది కూడా యాజ్ యూజువల్ 14th డిసెంబర్ మైక్రోబయాలజీ ఇది కూడా యాజ్ యూజువల్ 15th డిసెంబర్ కంప్యూటర్ అప్లికేషన్ ఇది కూడా యాజ్ యూజువల్ 16th డిసెంబర్ కంప్యూటర్ అప్లికేషన్ ఇది కూడా యాజ్ యూజువల్ ఓకే వ్యూవర్స్ ఒక్క ముక్కలు చెప్పాలంటే 1st సెమిస్టర్ వాళ్ళకి 2nd కి జరగాల్సిన ఎగ్జామ్ అనేది డైరెక్ట్ 17th కి జరుగుతుంది 3rd సెమిస్టర్ వాళ్ళకి 2nd కి 1st, 3rd వాళ్ళకి 2nd కి జరగాల్సినవి 17th కి జరుగుతుంది 5th, 6th వాళ్ళకి 3rd కి జరగాల్సినవి 18th కి జరుగుతాయి 6th కి జరగాల్సినవి 20th కి జరుగుతాయి ఇక కావాలంటే చూడండి టైం టేబుల్లో 2nd కి జరగాల్సినవి 17th కి 3rd కి జరగాల్సినవి 18th కి 3rd కి జరగాల్సినది ఏ సబ్జెక్ట్ ఉన్నది 5th సెమిస్టర్
థర్డ్ది 18th ఫిఫ్త్ సెమిస్టర్, 6th జరగాల్సింది 20th. ఇప్పుడు 6th సెమ్ చూద్దాం. 6th సెమిస్టర్ 3rd జరగాల్సింది 18th జరుగుతుంది, 6th జరగాల్సింది 20th జరుగుతుంది. సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.